ఈ రోజున భీమవరం కాన్స్టెన్సీ అంతా కూడా ఒక సర్ప్రైజ్ విజిట్ లాగా మనము ఐసీఎస్ ఐసీడిఎస్ డిపార్ట్మెంట్ తరఫున మనమంతా కూడా వర్కర్స్, హెల్పర్స్, సూపర్వైజర్స్, సిడిపిఓస్ అండ్ పీడీ గారు అందరూ కూడా సర్ప్రైజ్ విజిట్ లాగా అంగన్వాడీస్ విజిట్ చేయడం జరిగింది. అండ్ నిజంగానే చాలా సంతోషంగా అనిపిస్తుంది, ఎందుకంటే ప్రతి అంగన్వాడీలో కూడా పిల్లలకు ఈ రోజున న్యూట్రిషన్ పరంగా కానీ అదేవిధంగా వాళ్ళ హెల్త్ పరంగా కానీ చాలా ఒక స్టెప్ అహెడ్గా మనం వెళ్ళాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం చూసినాం వాటికి చంద్రబాబు నాయుడు గారు ఎంత చిత్తశుద్ధితో ఈ ఐసీడిఎస్ పరంగా చేశాడు అనేది ఒకసారి చూస్తే, వాళ్ళు ఏదైతే బడ్జెట్లో ఖర్చు పెట్టారో ఈరోజు మనం దాదాపు వాళ్ళకినే ఒక 4 times బెటర్గా పెడుతున్నాం. ఎందుకంటే మనం ఈరోజు కిట్స్ ద్వారా లాక్టేటింగ్ మదర్స్ కానీ
అదేవిధంగా ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానీ వాళ్ళందరికీ కూడా ఈరోజు కిట్ అందజేస్తున్నాము. పిల్లలందరికీ కూడా చాలా శుభ్రమైన వాతావరణం కూడా, ఎందుకంటే చాలా అంగన్వాడీ స్కూల్ లొకేట్ చేసినాం అండ్ ఇప్పుడు కూడా అంగన్వాడీస్ టేకప్ చేసుకోవాలని ప్రభుత్వం మేము సీరియస్గా బిల్డ్ చేయాలనేది కూడా సీరియస్గా థింక్ చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క నేపథ్యంలో కూడా ప్రతి అంగన్వాడీలో కూడా పిల్లలకు వాళ్ళ న్యూట్రిషన్ పరంగా అండ్ వాళ్ళ హెల్త్ పరంగానూ కూడా ఇంకా మెరుగైన సేవ అందించాలి అని చెప్పి డాక్టర్స్ ఎవరైతే ఉంటారో పిహెచ్సిలో సిహెచ్సిలో ఆ డాక్టర్స్ కూడా అంగన్వాడీస్ను కూడా డెఫినెట్గా విజిట్ చేసే విధంగా ఈరోజు మనం చూస్తున్నాం. టు అరెస్ట్ అనిమియా అండ్ స్టంట్ గ్రోత్కి పిల్లల్లో అదేవిధంగా మాల్ న్యూట్రిషన్ కూడా తగ్గించాలని మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా వేగంగా అడుగు వేస్తున్నాం. అండ్ ఇక్కడ కూడా గ్రౌండ్ రియాలిటీ చాలా బాగుంది. అక్కడ ఇక్కడ చిన్న ల్యాప్సెస్ ఉన్నా కూడా ఈరోజు మహిళా పోలీస్ కూడా వచ్చారు. సో ఉమెన్ సేఫ్టీ గురించి కూడా మాట్లాడినాము. మళ్ళీ సూపర్వైజర్స్ లెవెల్లో కూడా చాలామంది కూడా మనము సెల్ ఫోన్ అందజేస్తున్నాము, సో దట్ ఎప్పటికప్పుడు డేటా కూడా వాళ్ళందరూ అప్డేట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా మనకు కూడా మిల్క్ సప్లై కానీ, ఎగ్ సప్లై కానీ, న్యూట్రిషన్ కిట్ సప్లై కానీ టైం టు టైం మనము రివ్యూ చేసుకుంటున్నాము. సో డెఫినెట్లీ రాబోయే రోజుల్లో కూడా ఇంకా ప్రెస్టీజియస్గా వర్క్ చేసుకుంటాం. బట్ 100% మహిళా సాధికారత వైపు ఈరోజు మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు కాబట్టి 100% అంగన్వాడీ సెంటర్స్లో మళ్ళీ మహిళా హెల్త్ మళ్ళీ పిల్లల హెల్త్లో కూడా సక్సెస్ చేసినాం అండ్ ఇట్ ఈస్ అ సక్సెస్ స్టోరీ. ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా సంతోషంగా చెప్పుకుంటున్నాం.